అమ్మ ఒడి అనే కార్యక్రమం అడ్రస్కు కొద్ది ఎవరికి పంపించాం టెక్స్ గాని సెక్రటరీస్ గాని ఫ్రెండ్ కి పంపించాం मन गौरव मुख्यमंत्री गारु जगन मोहन दांट्लो भागंगा मन गौरव जड्पडी पन्े मल्ल आकल स्वीट हाट इच्छा इच्छा स्वीट हाट इच्छा इंटे मल्ल आकल वेकूदने पुरीहार इवा पुरीहार बिजे बिर्यानी पड़ती शरण नवरात्र प्रारंभम रोजु
అమ్మవారిని మనందరం కూడా కొలుస్తాం. ఆ సందర్భంలో ఇంటికి వెళ్తూ మా చెల్లెళ్ళందరూ కూడా కొద్దిగా పులిహార తిని ఎక్కడ ఆకలిని జయించాలి కదా, మన దగ్గర ఎక్కడ ఆకలి అయ్యడానికి వీలేదు, అటువంటి ఆకలికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ కార్యక్రమం. బాబు ఏ అబ్బాయి ఎవ్వరు తిరగొద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, డోంట్ డిస్టర్బ్. ఒక 20-25 నిమిషాలు మనం మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం. అంటే ఇప్పుడు 11:30 ఎంత అయింది, 11:15 అయిందమ్మా, 12:15 ఆ సందర్భం వరకు వెళ్దాం. వెళ్ళొచ్చా, అందరూ చేతులు ఉంటే అక్కడ దాకా వెళ్దాం, నాకు తగ్గించి కూడా తగ్గిద్దాం. ఓకే కదా, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఈరోజు అమ్మవారిని కొలిసే రోజు. పొద్దున్నే నేను 3 గంటలకి లేచాను ఇవాళ. మార్నింగ్ వెళ్ళి మన మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలకి కలశ స్థాపన చేస్తారు. నిద్ర వస్తుంది నాకు కూడా. ఆ కలశ స్థాపన కార్యక్రమం చూసుకుని మీకు ఇచ్చిన సమయంలో మీ దగ్గరకు వచ్చి 4 మాటలు, మన ప్రభుత్వం ఏంటి, మనమేంటి, నాటి మహిళ పరిస్థితి ఏమిటి, నేటి మహిళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఒకసారి మీతో ముచ్చటించాలని అనుకున్న. కరెక్ట్గా 11 గంటలు అనేది చెప్పారు ఈ సీను వాళ్ళందరూ. కరెక్ట్గా 11 గంటలకే ఇక్కడికి వచ్చారు, ఒక 5 నిమిషాల ముందే వచ్చి ఉంటారు. సాధారణంగా రాజకీయ నాయకుల పట్ల మీకు కొంచెం భావం ఉంటుంది తెలిసింది, కొంత ఆలస్యంగా వస్తారని. మన దగ్గర అది లేదు, ఖచ్చితంగా టైం అంటే టైంకే వచ్చి, టైం అంటే టైంకి మిమ్మల్ని మళ్ళీ ఈ కార్యక్రమం అనంతరం పంపించాలనేటువంటి. ఇవాళ మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, వైఎస్ఆర్ చేయువత, చేయువత ఇక్కడికి వచ్చిన ఏ మహిళ కూడా ఈ వయసులో 45 ఏళ్ళు వయసు వచ్చి 60 సంవత్సరాల లోపున్న మహిళ ఎవరైనా ప్రభుత్వం నుంచి మీ గురించి ఆలోచించే నాయకులు వస్తారని ఊహించారా? ఒకసారి చెప్పండి, ఊహించలేదు కదా. మీ గురించి ఆలోచించే నాయకులు పర్టికులర్గా ఇక్కడ అందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. మన గురించి 45 ఏళ్ళ వయసు ఉంటే శక్తి ఉంది కదా, పనిచేసుకోవచ్చు అని చెప్తారు. కానీ ఒక హృదయం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి పాలకుడు అయ్యాడు కనుక మీకు ఇక్కడ మా వాళ్ళందరూ తప్పుడు లెక్క చెప్తారు. తప్పు లెక్క అంటే 18,750 రూపాయలు సంవత్సరానికి, అంటే దాని విలువ ఎంత, 75,000. ఆ 75,000 ఎలా మళ్ళీ నువ్వు బ్యాంకు దగ్గర ఏదైనా పరపతి సంపాదించి అప్పు తెచ్చుకుంటే ఆయనే తీరుస్తాడనేటువంటి భరోసా. అమ్మ మీలో చాలామందికి, అంటే మన అమ్మల్ని అడిగితే తెలుస్తుంది, గతంలో 100 రూపాయలు అప్పు కావాల్సి వస్తే ముక్కులున్న బేసర్లు, చెవులున్న దిద్దులు, అవి లేకపోతే చెంబులు, లేకపోతే బిందులు, ఇవన్నీ తాకట్టు పెట్టేవారు. నేను చూసిన జీవితం చెప్తున్నాను. ఆ తాకట్టు ఎందుకు పెట్టాల్సిన అవసరం వీళ్ళకి వచ్చేదనంటే 2-3 సందర్భాలు. ఒకటి, ఎవరికైనా ఇంట్లో జబ్బు చేస్తే దిక్కులేని పరిస్థితిలో ఈ బిందో చెంబు 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీకి తాకట్టు పెట్టేవారు. లేకపోతే దిద్దులుంటే దిద్దులు, అలాగే లేని వాళ్ళకి దిద్దులు కూడా ఉండవు, 5 రూపాయలకి వచ్చేసాం. అటువంటి పరిస్థితుల్లో ఆ అప్పులు తీర్చలేక వాళ్ళ దగ్గర ఎప్పుడు భయపడి, పప్పించిన వాళ్ళు చూస్తే అప్పు తీసుకున్న వాడికి భయం, అవునా కదా, వీడు అడుగుతాడేమో, ఏం చెప్పాలి, మన దగ్గర డబ్బు లేదు అని భయం ఉంటుందా ఉండదా, ఉంటుంది. అంటే నాకు చిన్నప్పుడు తెలిసినటువంటి ఒక కథ కాదు, వాస్తవం. నేను పుట్టిన ఊరిలో అందరూ పేదలే, మాకే 10 ఎకరాల పొలం ఉండేది. మా అమ్మ పొదుపు అనేటువంటి ఒక మంత్రాన్ని పట్టుకుని జాగ్రత్తగా డబ్బు దాసేది. మా పెట్టిలో ఎప్పుడూ డబ్బులు అయిపోయినా 10,000 రూపాయలు కట్నం పెట్టుకుని ఆ డబ్బు ముట్టుకొని ఇచ్చింది కాదు మా అమ్మ. ఎందుకంటే మూలధనం అనేవారు ఆ రోజుల్లో మన పెద్దలు, ఆ మూలధనాన్ని ముట్టుకుని వచ్చేవారు కాదు, డిపాజిట్ అనమాట. ఎందుకని, ఏదైనా కష్టం వస్తే ఎవరింటికి వెళ్తాం మనం,
మన దగ్గర మూలధనాన్ని ఉంచుకోవాలని. అక్కడ ఎక్కువ పద్మశాలీలు ఉండేవారు, ఎస్సీలు ఉండేవారు, మత్స్యకారులు ఉండేవారు ఆ గ్రామంలో. ఈ మత్స్యకారులకి ఏ పూట కాకపోతే వలేసుకుని వేటకి వెళ్తే దైవాదేనం దొరకచ్చు దొరకకపోవచ్చు. చేనేతలు నెలంతా కష్టపడితే 1000 రూపాయలు కూడా సంపాదించలేరు, 400. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవారు. మా అమ్మ అక్క మా ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగలేదనో లేదా మా ఇంట్లో ఏదో కార్యక్రమం వచ్చిందనో 100 200లో అప్పిస్తే ఒక 2 నెలలు ఇచ్చేస్తాము అనేవారు. అదృష్టం ఏంటంటే ఆవిడ చేసిన పుణ్యమే నేను ఇక్కడ వరకు వచ్చాను. ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే మా అమ్మ నగలన్నీ పట్టుకెళ్ళి పెళ్లి కూతురికి ఇచ్చేది. పెళ్లి కూతురు అందంగా కనపడాలని మా అమ్మ కోరుకునేది, నేను ఒక్కడే కొడుకుని కదా. అట్లాంటి ఒక ఆలోచన గల తల్లి అప్పిచ్చినప్పుడు నెలకో 2 నెలలకో ఆ అప్పటికి వచ్చి తీర్చి జబ్బు చేసిన వాళ్ళైతే చెప్పేవారమ్మా, అమ్మా నీవు ఆ సమయంలో మమ్మల్ని దేవతలా ఆదుకున్నావు అని. నాకు తర్వాత తెలిసింది అంటే జబ్బు చేసిన వాడికి డబ్బు అవసరం ఎంత గట్టిగా ఉంటుందో, ఆ సమయంలో ఎవరైనా ఎదురై తనకు సహాయం చేస్తే దేవుడు మాదిరిగా కనపడతాడు. నేను అదృష్టం కొద్ది 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను, 1లో రాజకీయాలకు వచ్చాను. 2021 21 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు జబ్బు చేస్తే డబ్బు అక్కర్లేదని ఆరోగ్యశ్రీ, ఆ రోజుల్లో అమ్మ గుండె జబ్బు వస్తే ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు, చెట్టెక్కి ఓడికి లేదు, వలేసి ఓడికి లేదు, నేతనేసి ఓడికి లేదు, రిక్షా దొక్కి ఓడికి లేదు, అలా అందరికీ లేదు. వాడు ఆ జబ్బుకి ఏదో యాస్ప్రిన్ బిల్ల వేసుకునేవాడు. యాస్ప్రిన్ బిల్ల పడుకునే ఎప్పుడైనా గుండె నొప్పి వస్తుందని అంటే ఎప్పుడు జేబులో ఆ బిల్లకి తిరుగుతూ ఉండేవాడు. నేను మందుల షాప్ కూడా ఉన్నాను. ఈ బిల్ల ఎందుకంటే సడన్గా పెయిన్ వస్తే ఆ బిల్ల పెట్టుకునేవారు యాస్ప్రిన్, లేదనుకుంటే ఏదో 12 వేలు ఇంజెక్షన్స్ చేసేవారు. కానీ అతను నీ వాల్స్లో బ్లాక్స్ ఉన్నాయి, దానికి వాల్ వేయాలన్నా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా వాడికి సాధ్యం కాదు, పైన యమధర్మరాజుతో మాట్లాడుకోవడమే. కానీ ఒక వైద్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి డాక్టర్ అని ఎవరైంది, రూపాయి డాక్టర్ గారు ఆయన వైద్యం చేస్తే ఎంతమందికి చేస్తారు? రోజుకి ఒక డాక్టరు 100 మందికి 200 మందికి చేయగలరు, అంతే కదా. 300 చూడలేరు, 300. కానీ ఆయన వైద్యుడు అయిన తర్వాత అసలు ఈ ప్రాణం యొక్క విలువ, ఒక మనిషికి ఒక కుటుంబంలో ఒక పెద్దకో పోషించేవాడికి కనుక గుండె జబ్బు వస్తే ఆ జబ్బు కోసం అప్పు చేస్తే వాడు బతుకుతాడు తప్ప కుటుంబం అంతా కూడా నిత్యం చావాల్సిందే. ఎందుకంటే ఈ అప్పు తీర్చడానికి రోజు కష్టపడాలి. అటువంటి పరిస్థితి వాడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ మెట్లు చూడటానికి భయం. అపోలోకి వెళ్ళాలన్నా లేకపోతే కేర్కి వెళ్ళాలన్నా లేకపోతే యశోదాకి వెళ్ళాలన్నా కష్టం, సాధ్యం కాదు. కానీ ఆయన ఎంత గొప్పవాడంటే ఈ పేదవాడు కూడా బాగా డబ్బున్నవాడు ఎక్కడైతే ఏ ఆసుపత్రిలో అయితే వైద్యం చేయించుకుంటాడో ఆ ఊళ్ళో పెద్ద ఆయనకి గుండె జబ్బు వచ్చిందంటమ్మా, మొన్న వెళ్ళి డాక్టర్ గారు చూపించిన స్టంట్లు వేయించుకున్నాడు, ఆ స్టంట్లు వేయించుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పుకునేవాడు. కానీ వీరికి స్టంట్ వేయడానికి డబ్బు లేదు కదా, ఆ రోజు 150,000 2 లక్షల రూపాయలు అవుతుంది. అటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక సంజీవని, అంటే పేదవాడి బ్రతకడానికి భద్రత. సంజీవుని అంటే ఏంటమ్మా, ఎప్పుడో రామాయణ కాలంలో విన్నామది, సంజీవుని హనుమంతుడు వారు పట్టుకొచ్చి రాముడు లక్ష్మణుడు మోర్చపోతే ఆయనని బ్రతికించడానికి సంజీవుని తెచ్చాడట. అలాగే పేదవాడి ప్రార్థనలు విన్నాడు దేవుడు, ప్రార్థవాడి పూజలు చూశాడు దేవుడు లేదా దేవత చూసినటువంటిది ఆరో రాజశేఖర రెడ్డి గారి మనస్సులో ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథక రచన జరిగింది అంటే పేదవాడిని ఒక కష్టం నుంచి ఈ రాష్ట్రంలో పేదల యొక్క ఒక కష్టం, జబ్బు చేస్తే నాకు డబ్బు అక్కర్లేదు, ఆరోగ్యశ్రీ అనేటువంటి సంజీవుని ఉందని అనిపించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారమ్మ. మరి అప్పుడు మా అమ్మ దగ్గరికి 100 రూపాయలు అప్పటికెళ్ళి జబ్బు చేసినాడు అప్పు తీర్చినప్పుడు దేవుడు అన్నప్పుడు అసలు జబ్బుకు డబ్బు అక్కర్లేదు అన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏమవుతారు ఒకసారి మీరే చెప్పాలి. ఎక్కడ చేతులు లేకట్లేదు,
నీకారోజు కష్టం లేదు నీ ఇంటిలో ఎవరికైనా జబ్బు చేస్తే భయపడిపోయి డబ్బు దాయాల్సిన పరిస్థితి లేకుండా ఆ కార్డు పట్టుకెళ్తే డబ్బున్నవాడికైతే డబ్బు పట్టుకెళ్ళాలి డబ్బు లేనివాడు కార్డు పట్టుకెళ్ళాలి డబ్బున్నవాడు డబ్బు పట్టుకెళ్ళాలి ఆయన డబ్బు దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్డు ఒకటి పట్టుకెళ్తే నీకు లభిస్తుంది తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గొప్ప పని చేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2280 జబ్బుల్ని ఈ ఆరోగ్యశ్రీలో తీశారు 2280 రకాల జబ్బులు వస్తే ఈ ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది కానీ మన నాయని గారు ఒక 5 ఏళ్ళు పాలించాడు కదా మధ్యలో 16 నుంచి 19 వరకు దాన్ని ఎలా కొయ్యాలా చూసుకున్నాడు వాళ్ళ ఆసుపత్రులు ఉన్నాయి కొన్ని వారి సామాజిక వర్గ ఆసుపత్రుల్లో పెంచడం కోసం దాన్ని 1090కి పెంచేశాడు 1090 2400 నుంచి 1090 తగ్గిపోయాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 2400 నుంచి 3188 రకాల జబ్బులు 3188 రకాల జబ్బులు కరోనా వస్తే కరోనాని కూడా క్యాన్సర్ వస్తే క్యాన్సర్ని కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చాడు ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తి ఇంటికెళ్తే పని చేసుకోలేడని ఒక నెల రోజుల రెండు నెలల డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమనంటే తనకి నెలక 5000 రెండు నెలలు అయితే 10000 ఇచ్చేటువంటి ఒక మహా విశాల హృదయుడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఎంత మనసుతో ఆలోచిస్తున్నాడు ఆయన ఆసుపత్రికి వెళ్తే దానికోసం మీరు చూశారు గతంలో ఎవరికైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే పట్టించుకునేవాడు ఎవరు ఉండేవాడు కాదు చూస్తే ఇది ఏమి నాకంటుకుంటుందని పారిపోయేవారు కానీ 108 అనేటువంటి ఒక నెంబర్ తీసుకొచ్చాడు అది క్షతగాత్రుడి పట్ల అమృతం ఆ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అంటే చాలా యాక్సిడెంట్స్ ఏమంటే ఆ గంట గంటన్నర చాలా క్రూషియల్ వైద్యం అందితే బ్రతి చేస్తాడు అటువంటి 108 తీసుకొచ్చాడు ఇవాళ మనం గ్రామాల్లో పురుటి నొప్పులు వచ్చినప్పుడు ఆ రిక్షావాడి కోసం కదా 2 గంటల బండి కోసం లేకపోతే ఊర్లో మోతబారి బండి ఉంటే ఆ బండి అడగడం కోసం తిరిగేటువంటి పరిస్థితి లేదు నువ్వు ఇంట్లో కూర్చుని మా అమ్మాయికో లేదా మా ఇంటి పక్కింటి అమ్మాయికో పురుటి నొప్పులు వస్తున్నాయని 108 కొడితే 20 నిమిషాల్లో వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఆసుపత్రిలో గుళ్ళు పోసేటువంటి పరిస్థితి వచ్చింది ఈ 108 చంద్రబాబు నాయుడు పాలనలో మూలకెళ్ళిపోయాయి జగన్ గారు వచ్చిన తర్వాత 1088 వాహనాలు కొని ఒక దేశంలోనే ఒక పెద్ద ప్రదర్శన జరిగింది ప్రతి గ్రామానికి అది ప్రతి మండలానికి ఒక 108 పంపించారు అంటే పేదరికంలో ఉన్నవాడికి జబ్బు అనేటువంటిది ఎంత భయంకర భయపెడుతుందో పేదరికంలో ఉన్నవాడిని ఉన్నవారిని ఆ భయం నుంచి మనల్ని రక్షించాడమ్మా నాడు రాజశేఖర రెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను హుషారుగా కొట్టట్లేదు మీరు ఎవరో మీ తమ్ముడు ఎంత మంచి పని చేస్తున్నాడు ఆయన అన్నగా నేను చెప్తున్నాను 1 2 నీకు పిల్లలు ఉన్నారు పిల్లలుంటే ఏం కావాలి కోరుకుంటాను వాళ్ళు గొప్పగా చదవాలని కదా మనం ఆస్తి ఇవ్వగలిగిన ఆస్తి విద్య ఒక విద్యావంతుడు సమాజంలో ఆస్తి ఉన్నవాడికి గౌరవం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ విద్య ఉన్నవాడికి ఖచ్చితమైన గౌరవం లభిస్తుంది ఇప్పుడు మా సింధమ్మ ఉంది ఇక్కడ ఆర్డీఓ కదా వారి తండ్రి గారు ఐఏఎస్ చేశారు సీఎం సెక్రటరీ చేశారు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లు వెళ్ళే కదా ఆ రోజు మిస్ అయిపోయారు ఆయనతో పాటు కూడా తండ్రిని కోల్పోయింది ఈవిడ సుబ్రహ్మణ్యం గారని ఆయన చనిపోయారు కానీ ఈ బిడ్డ ఉద్యోగం చేస్తూ పొందుతున్న గౌరవం ఎంత కదా ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక మధ్య దానికి ప్రాథమిక స్థాయి అంటే బడికెళ్ళే నాటి నుంచి చదువు పూర్తయ్యే వరకు చాలా సందర్భాల్లో డబ్బు లేక చదువు ఆపేస్తారు ఏమైనంటే మా ఆర్థిక స్తోమత సరిపోదు అంటారు నేను కూడా అనుభవించాను అది ఆర్థిక స్తోమత లేనివాడు బడ్జెట్ ఆపేస్తే ఇటు కూలికి చెందడు అటు ఉద్యోగానికి చెందడు ఈ జ్ఞానం మధ్యలో ఆగిపోదు బ్రేక్ ఆ బ్రేక్ లేకుండా ఇవాళ నీవు పొట్టలో ఉన్న పిల్లవాడు కేవలం మెదడు ఎదగకపోతే సరిగ్గా పుట్టడేమో పుట్టకపోతే సరిగ్గా ఆడు ఎదగడేమో అని ఆలోచించి
సంపూర్ణ ఆహార పోషణ అనేటువంటిది కూడా వస్తుంది కదమ్మా మీకు తెలుసు సంపూర్ణ ఆహార పోషణని ఇంకా ఎవరు అంగన్వాడీ ఆయాలు వారానికారు గుడ్లు చిక్కీలు తర్వాత సోడి జావ రాగి మాల్ట్ ఇలాంటివన్నీ వండి పెడుతున్నారు కదా తల్లి కంటే అంగన్వాడీ గొప్పగా ఆ పిల్ల ఆరోగ్యాన్ని చూస్తున్నప్పటి నుండి బడికి వెళ్ళిన పిల్లవాడికి గోరుముద్ద అలాగే ఒక పిల్లవాడికి చెప్పులు వేసుకెళ్తాడు ఒక పిల్లవాడేమో సరైన బట్టలు వేసుకెళ్ళాడు ఆయన వాళ్ళు ఒక సమానత్వం ఈ సమాజంలో ఉండాలని ఆలోచించాడు దానికోసం పిల్లల కోసం గోరుముద్ద పెట్టాడు దాంతో పాటు షూస్ ఇచ్చాడు సాక్స్ ఇచ్చాడు యూనిఫారాలు ఇచ్చాడు టై ఇచ్చాడు బ్యాగ్ పుస్తకాలు వేసుకెళ్ళి బ్యాగ్ ఇచ్చాడు ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసమ్మా బాల్యంలో కులాలు లేవు కులం లేదు కదా మతం లేదు కదా బాల్యంలో అందరూ భగవంతుడే సమానంగా అందరూ కనపడాలి సమాజంలో నేను కూడా అందరితో పాటు ఉన్నాను ఎక్కడ నాలో న్యూనత్వం ఉండకూడదని ఆలోచించి ఇవాళ విద్యా కానుక విద్యా దేవన వసతి దేవన చూడు నీ పిల్లల్ని చదివించాలి తప్ప నేను ఈ మధ్యలో గడప గడపగా తిరుగుతున్నాను ఒక పిల్లవాడికి 175,000 2,25,000 కూడా రద్దు చేయకూడదు ప్రభుత్వం నుంచి చదువు కోసమని ఎవరికోసం ఆలోచించాడు నీ ఇంటి బిడ్డ సమాజంలో ఉన్నతుడిగా కావాలని నీవు రోజు తప్పిస్తున్నావు కానీ దేవుడు దండ పెడుతున్నావు నా కొడుకు గొప్పగా చదువుకోవాలని కానీ ఏ దేవుడు వస్తాడమ్మా దేవుడు మాదిరిగా నీ ఇంటికి వచ్చి నీకు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి నీ పిల్లల్ని చదివించేటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఇదే ఫీజు రియంబర్స్మెంట్ 2007లో చంద్ర రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టాడు ఎందుకంటే ఆలోచించాడు ఆయన ఈ రాష్ట్రంలో భూములు పంచలేం కానీ విద్యను అందించగలం ఈ పేదరికం అనేటువంటిది ఎలా ఉంది పేదవాళ్ళ ఇళ్ళల్లో ఆ మార్పు తీసుకురావాలంటే ఉన్నత చదువులు చదవాలి పిల్లలు అనుకున్నాడు పిల్లలు చదివించడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెడితే పాపం మన నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఏం చేశాడంటే అప్పటిదాకా పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తే మీకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఫీజులేమో పెంచుకోమన్నాడు వాళ్ళ నారాయణని చైతన్యని ఆ కాలేజీలు షోకేస్ చేసి కానీ వాళ్ళు కట్టే ఫీజుల్ని ప్రభుత్వం నుంచి 35,000కే స్లాబ్ చేశాడు అంటే ఎంత తెలివైనడంటే మనం మళ్ళీ అప్పులు పాలవ్వాలా మళ్ళీ మనం జమీందారు దగ్గరికి వెళ్ళాలా చేయి చాయాలా మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలా మళ్ళీ మనం ఒకరికి దాస్యరకమే చేయాలా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకుని ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా తానే భరిస్తున్నాడంటే నీ కోసం కంటే నీ పిల్లల భవిష్యత్తు కోసం నీ ఇంటి ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం నీవెక్కడ కష్టం వచ్చినా ఎవరికి లొంగకుండా ఉండటం కోసం ఆ పథకం తీసుకొచ్చాడే ఎంత గొప్ప పథకం మాది ఆలోచించండి అంటే రెండు ఒకసారి జబ్బు చేస్తే డబ్బక్కర్లేదు రెండోది పిల్లలు చదువుకునేటప్పుడు నువ్వు అప్పులు పాలవక్కర్లేదు అంటే రెండు సమస్యలు నీకు తీరిపోయాయి నెలల రేషన్ కదా రూపాయికి బియ్యం వస్తున్నా దానికి సంబంధించిన కార్యక్రమం సరే మనకు మూడవ పరిగ ఎక్కడ ఉంటుందంటే వయసు వచ్చిన వాళ్ళు ఉంటే నీకు పిల్లలు ఉంటారు నిన్ను కన్న పిల్లలు ఉంటారు కదా ఈ పిల్లలు ఎదగడం కోసం ఉంటారు ఆ పిల్లలు బ్రతకడం కోసం ఉంటారు మనమేమనుకుంటామంటే సాధారణంగా బతికే పిల్లలు బరువు అనుకుంటాం వీళ్ళు మనం పోస్తారు కదా ఎవరు మనం పెంచే పిల్లలు మన పిల్లలు రేపు మనం చూస్తారనే ఆశతోటి వీళ్ళకే ఎక్కువ ముద్దెడతాం వాళ్ళ మీద భారంగా ఫీల్ అవుతుంటాం అందుకే ఏ తల్లి ఇది కూడా 2001లో జిల్లా పరిషత్ మెంబర్ చేసినప్పుడు 50 రూపాయలు పెన్షన్ ఉండేది రాజశేఖర రెడ్డి గారు చాలా పోరాటం చేస్తే 99 2003 75 రూపాయలు పెన్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు 25 రూపాయలు పెంచి అమ్మాయి చాలా కష్టం అనుకున్నారు ఇంకా దారుణం ఏంటంటే పెన్షన్ కావాలంటే వరుసగా ముసలమ్మలు కూర్చుని ఉండేవారు ఆ ఎండి వాడు అడిగాడు ఏమయ్యా ఏంటి కదా అంటే ఆయన అనేవాడు సార్ ఖాళీలు లేవనేవాడు ఖాళీ అంటే ఏంటి ఆ ఊర్లో 10 పెన్షన్లు ఇచ్చారనుకోండి 10లో 1 ఖాళీ అవ్వాలంటే అక్కడ చావాలా ఈ ముసలవాళ్ళు ఎవరి ముందు చచ్చిపోతాడని ఆడిట్ గారు కూర్చునేవారు
వాడు చచ్చాడో లేదు కానీ వీడు చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటిది ఆలోచించాడు రాజశేఖర రెడ్డి. పేదవాడికి పట్టి అన్నం పెట్టంటే తల్లిదండ్రులు పోషించాలని కోరుకుంది, కానీ ఆర్థిక స్థితి లేక పిల్లలు చూడలేకపోతున్నారు అని నీ తరఫున ఆలోచించి 200 రూపాయలు పెన్షన్ చేశాడు. సుమారుగా మన జిల్లాలోనే 4.5 లక్ష చంద్రబాబు నాయుడు టైంలమ్మ సంవత్సరానికి మన జిల్లా అంటే 54 లక్షల జనాభా ఉన్న జిల్లాలో 54 లక్షల జనాభా ఉన్న జిల్లాలో 1,15,000 పెన్షన్లు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. అంటే 2%. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 4,50,000 పెంచాడు అమ్మ. 9%, ఎక్కడ 2%, ఎక్కడ 9%. సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారి టైంలో 10,80,00,000 ఇచ్చేవారు, కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో 148 కోట్లు ఇచ్చాడు అమ్మ. అది చూసి ఆశ్చర్యపోయాను నేను. జిల్లా పరిషత్ జడ్పిటిసి చైర్మన్ రైతులకు అంత మార్పు వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇక మన గుండె పనిచేయట్లేదు. అంత పెన్షన్లు పంచుతున్నాడు 63 లక్షల మందికి. 63 లక్షల మందికి నెలకి 1,600 కోట్ల రూపాయలు. 1,600 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 20,000 కోట్ల సంవత్సరానికి నీ బరువును తగ్గించడం కోసం. ఏదైతే నిన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారో లేదా నీ భర్తను కన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పట్ల నీకెక్కడ భారం ఫీల్ అవ్వకుండా అత్తుంటే అత్తకి మామంటే మామకి 2,500 రూపాయలు పెన్షన్ అందిస్తున్నాడంటే అక్కడ నీకోసం జగన్ అన్న ఆలోచించిన ఆలోచన ఎంత గొప్పదో మీరే అర్థం చేసుకోమని సందర్భంగా 3 దఫాలు అయిపోయింది. పెద్దవాళ్ళు పోషించాలి, దానిలోనూ ఆయన ఉన్నాడు కదా, 3వది వచ్చింది. నువ్వు రైతు లేదా రైతు కూలి, మనది కౌలు వ్యవసాయం, ఈ చేసే మన కోసం వ్యవసాయాన్ని పాపం పెద్ద ఆయన మోసం చేశాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. 2014లో 87,000 కోట్లు అప్పు ఉంది. 87,000 కోట్లు రైతులారా, మీరెక్కడా కూడా ఈ అప్పులు తీర్చొద్దు నేను తీరుస్తానన్నాడు, నమ్మారు పాపం. తీరా పోయేసి అధికారంలోకి వచ్చాడు, 87,000 కోట్లలో ఎంత తీర్చాడంటే అమ్మా, తీర్చడానికి ప్రయత్నించాడంటే 15,000 కోట్లు. ఇక్కడ ఆయన అప్పు అయితే తీరుస్తానని నిన్ను మోసం చేశాడు, అసలు నువ్వు అప్పే కాకూడదు. రైతు భరోసా అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి పంట వేసే ముందు నీకు 13,500 రూపాయలు నీ ఖాతాలో వేస్తున్నాడే, అంటే అప్పు అయ్యి నా దగ్గరికి వస్తే తీరుస్తానని నిన్ను ఉపయోగించుకునేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే అసలు నువ్వు అప్పు దగ్గరికే వెళ్ళకు, నీకు నేను సపోర్ట్ ఉంటాను రైతు అనేటువంటి మాట చెప్పినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఎంత దయాహృదయుడో, ఎంత ముందు చూపు ఉందో ఈ సమాజం పట్ల ఆలోచించమని సందర్భంగా నేను మనవి చేస్తాను. మీలో చాలా మంది కౌలు రైతులు ఉన్నారు, మీరందరికీ కూడా ఆ సహాయం సకాలంలో అందితే అప్పులకు వెళ్ళక్కర్లేదు. ఇంకో దారుణం ఏంటంటే ఆ రోజుల్లో ఎరువులు కల్తీ, విత్తనాలు కల్తీ, సకాలంలో మందులు దొరకవు. కానీ ఇవాళ ఆర్బీకే అని ఒక రైతులకు ఒక దేవాలయం కట్టాడు. మరి గుడికెళ్ళి దేవుడు ప్రార్థించాలి, స్వామి నాకు నా చేను 30 బత్తాలు పండించు అని. కానీ అక్కడ ఆయన వరమిస్తాడో తెలియదు. కానీ ఆర్బీకేకి వెళ్ళి మాత్రం అడిగాడు అనుకో, నా చేను 30 పండాలంటే కాదే 35 పండేటువంటి టెక్నాలజీ వచ్చింది, 35 కూడా కాదు 50 పండే టెక్నాలజీ వచ్చింది చెప్పేవాడే రైతు భరోసా కేంద్రం. అక్కడ చూడండి, విత్తనం వేశావు, మళ్ళీ రైతుల్ని దోపిడీ చేసి మిల్లర్స్ నుంచి కాపాడటం కోసం కొత్త 2 రోజులు ఆలస్యం ఉండొచ్చు, మీకు డబ్బు రావడం, గిట్టుబాటు ధర కోసం ఆయన చేసినటువంటి కృషి ఎంత గొప్పదంటే, నీవు పండించినటువంటి పంటకి అదే పంట సీజన్లో ఇది ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు రైతు భరోసా. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకి రైతుల కోసం ప్రకృతి వైపరీత్యం, తుఫాను వచ్చింది మన చేతిలో లేదది కదా, వరద వచ్చింది మన చేతిలో లేదది. కానీ పండించినటువంటి పంటని కోసుకుందాం అన్న సమయంలో ఏదో ఎదుగుని బిడ్డ చచ్చిపోయినట్టుగా బాధపడేటువంటి రైతుకి బాసటగా నిలవడం కోసం బీమా కార్యక్రమం తీసుకున్నాడు. అది ఎంత అమ్మా, బీమా కార్యక్రమం తీసుకున్నాడు, నేను ఆశ్చర్యపోయాను. నేను ఎంత ఆనందపడ్డానంటే నా జీవితంలో ధన్యమైంది అనిపించింది నాకు. మొన్న గడిచినటువంటి సార్వాలో
పంటలు నష్టపోతే నేరం అన్నారే రోజు చేయాలంట తిరిగేవాళ్ళు ప్రతిపక్షాలు విమర్శించాయి రకరకాల కామెంట్స్ చేశాయి కానీ వారందరి నోటికి ఒక తాళం వేశాడు జగన్మోహన్ రెడ్డి మొన్న మన జరిగినటువంటి పంట నష్టంలో అదే సీజన్లో మొన్న వచ్చిన సీజన్లోనే సుమారుగా మన నియోజకవర్గంలో 129 కోట్లు రైతులు పంట నష్టం ఇచ్చారు 129 కోట్లు ఏంటికెళ్ళా 3 లక్షలు వచ్చింది 2 లక్షలు వచ్చింది 4 లక్షలు వచ్చింది ఇది మదిపోతుంది నాకు కౌలు రైతులు కొంతమంది తెలివైన వాళ్ళు అయితే రైతులు పించి ఆళ్ళే తీసుకున్నారు డబ్బు 60 వచ్చింది 70 వచ్చింది 80 వచ్చింది అంటే ఇంతకు ముందు ఇది లేదు కదా నష్టపోతే ఎప్పుడైనా పంట నష్టం వచ్చిందా ఆ పంట నష్టంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఒకటి వచ్చింది అది సుమారు 25 కోట్లు అది ఎప్పుడైనా వచ్చిందా లేదే దాంట్లో చూస్తే మన ఈ మండలానికి సుమారుగా 45 కోట్లు 47 కోట్లు వచ్చింది 47 కోట్లు 47 కోట్లు ఇది రైతుకి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద కృషి కదా మన కోసమే చేశారు అది ఆలోచించండి దారితో పాటు మహిళల కోసం ఒక అవతారం లాగా వచ్చాడు ఆయన ఇప్పుడు నువ్వు చేయొద్దు తీసుకున్నా ఒక పెద్ద మోసం జరిగింది 2014 లో మహిళలందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కోట్ల అప్పులు ఉన్నాయి 14,000 కోట్ల అప్పులు ఉన్నాయి ఈ బాబు గారు ఏమన్నాడు మీ అక్కలారా చెల్లెలారా అప్పు తీర్చొద్దు మీ బంగారం నేను తెచ్చి ఇంటికి ఇచ్చేస్తాను అయ్యి బాబు తెచ్చేస్తాడు మా అన్నకు గుద్దేశారు గెలిచారు ఇచ్చాడా 4 సంవత్సరాల కాలం నీ అప్పు ఎంత కెళ్ళిందో తెలుసా 14,000 కోట్ల అప్పు 28,000 కోట్లు 25,000 కోట్లు కెళ్ళింది 25,000 కోట్లు ఇంకొకటి ఏంటో తెలుసా అప్పుడు దాకా మీ ఆయన వెళ్తే బ్యాంకు కూడా అప్పేవడం ఎందుకంటే ఏదైనా తాకట్టు అంటాడు కానీ నువ్వు వెళ్తే మాత్రం నవ్వుతూ అప్పిస్తాడు ఎందుకని నువ్వు నీట్గా అప్పు చెల్లించావు కాబట్టి పాపం ఈ మాయనాడు మాటిని కట్టకపోతే మనం కూడా ఎంపీ అయిపోయాం చాలా ఖాతాలు బ్లాక్ లిస్ట్లోకి పోయాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు 2019 ఏప్రిల్ 19 నాటికి ఎంత అప్పు అయితే 11/4/2019 నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు కూడా నేను చెల్లిస్తాను 4 దఫాలు అన్నాడు మరి ఇవాళ 3 దఫాలు వేశాడు కదమ్మా ఇచ్చిన మాట కోసం ఒక్కొక్క ఖాతాలో చూస్తున్నాను ఒక్కొక్కడికైతే 1,00,000, 1,50,000 అప్పుల్లో ఉన్నారు అలాగే 25,000 ఒక గ్రూప్ చూస్తే సుమారు 1,10,000 గ్రూప్ అది అంతే కదమ్మా 75,000 అంటే సుమారుగా 7,5,00,000 గ్రూప్ ఆ గ్రూప్ వాడికి ఆ డబ్బు వస్తుంటే చూడండి అక్కడ ఆయన దయాహృదయం ఎంత గొప్పదో ఆలోచించమని సందర్భం ఇందులో ఆసరా వచ్చిన వాళ్ళు ఒకసారి చేతిరెత్తండ్రా ఆల్మోస్ట్ అందరికి ఆసరా వచ్చింది ఆల్మోస్ట్ అందరికి ఆసరా వచ్చింది ఇప్పుడు ఎదిగిన తర్వాత కష్టపడగాడు నిత్యం రోగంతో ఉన్నవాడు ఎదగలేడు కదా రోగం డబ్బే కదా ఆ డబ్బని రోగం నుంచి బయటపడేస్తే ఎదిగి కష్టపడతారు లేకపోతే సంపాదించుకుంటారు అని ఆలోచించాడు కాబట్టి ఇవాళ ఇక్కడ సుమారు 3,700 మంది 3,517 మంది వచ్చారు మా చెల్లెళ్ళు వీళ్ళందరికీ కూడా రే బాబు వచ్చింది ఇవాళ చేదోడు వస్తుంది ఈ చేదోడు ఎంత వస్తుంది ఒక్కొక్క వ్యక్తికి 75,000 వస్తుంది అంటే సుమారుగా ఈ 4 సంవత్సరాల్లో మీకు వచ్చే సొమ్ము ఎంత ఇప్పటికే 20 కోట్లు వచ్చింది ఇంకొక 27 కోట్లు వస్తుంది అమ్మా 27 కోట్ల రూపాయలు నీ చేతుల్లో పెట్టి దాంతో పాటు ఆసరా అప్పు తీర్చి నీ పిల్లలు బడి పంపించే డబ్బు ఖర్చు అవ్వకుండా చూసి మీ మామగారికి భోజనం పెట్టాలంటే పెన్షన్ ఇచ్చి నువ్వు మీ ఆయన అప్పు చేసి వ్యవసాయం చేస్తానంటే దానికి రైతు భరోసా ఇచ్చి ఇన్ని రకాలుగా నిన్ను స్థిరత్వం ఆర్థిక స్థిరత్వానికి తీసుకొస్తున్నాడే నాకు తెలిసి ఏ రాజుల కాలం లేకపోతే పాలకుల కాలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి కాలం అంటే వాళ్ళు 30 ఏళ్ళు చేశారా ఈయన 3 ఏళ్ళు చేశారంటే ఒక్కటి ప్రధానమైనటువంటి మాట రాజకీయ నాయకులు అంటే చెప్పింది చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తే నా కష్టం తీరుతుందని ఒక నమ్మకం మన రాష్ట్రంలో మన దేశంలో కానీ రాను రాను ఒక అబద్ధమే పాలకుడు అయిపోయాడు చెప్పింది చేయకుండా ఆయన పాపం జన్మభూమి కమిటీలని మిమ్మల్ని బెదిరించడానికి అదిరించడానికి ఒక కమిటీని పెట్టి వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ నిన్ననే నేను చూశాను మహాత్మా గాంధీ మరణానికి ముందు రోజు
మహాత్మా గాంధీ చనిపోతానికి ముందు రోజు ఒక మాట అన్నాడట ఈ దేశానికి కమిట్మెంట్ జిహాద్ అంటే ప్రాణాలు ఇవ్వగలిగినటువంటి సైన్యం కావాలి సేవ చేయడానికి అని అడిగాడట ఈ దేశంలో అప్పుడు పేదరికం పోతుంది ఎందుకని ఇది స్వాతంత్రం అని అడిగారు బ్రిటిష్ వాళ్ళు నా దేశంలో ఒక పేదవాడి కంట కన్నీరు ఎదుటి వాడికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నా వాడి కన్నీరు తుడవడానికి నాకు స్వాతంత్రం కావాలన్నాడట మహాత్ముడు ఏ మేము రైల్వే ట్రాక్లు వేసాం బ్రిడ్జ్లు కట్టాం డ్యాములు కట్టాం రూట్లు వేసాం హాస్పిటల్ పెట్టాం ఇన్ని పెడితే మీకెందుకు ఇంకా స్వాతంత్రం అన్నాడట కానీ ఈ దేశంలో ఉపఖండంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి హేళన చేశారు ఏమనంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తే కుక్కల చింపిని విస్తరణ చేసేస్తారు ఇన్ని కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి బాధలు ఉన్నాయని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం గుళ్ళోకి వెళ్తేనేమో భగవద్గీత అంటాం చర్చికి వెళ్తేనేమో బైబిల్ అంటాం మసీదుకి వెళ్తేనేమో ఖురాన్ అంటాం కానీ మనందరికీ ఒక గ్రంథం ఉంది అది మర్చిపోతున్నాం అదే రాజ్యాంగం అది అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం ఆ గ్రంథం వల్ల ఇవాళ మనందరం ఎంత డిసిప్లిన్ గా ఉన్నాం నీకోసం ఆలోచించే ప్రభుత్వాలు వచ్చాయి ఆ ప్రభుత్వాల్లో మనసు ఉన్నటువంటి వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట చెప్పడానికి నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాను నిన్ననే నేను అన్నాను అధికారం దేనికి కావాలి అంటే సేవ చేయడానికి అధికారం దేనికి కావాలి సేవ చేయడానికి పెత్తనం చేయడానికి హింసించడానికి బాధలు పెట్టడానికి నా గర్వం ప్రదర్శించడానికి నా వేషాలు వేయడానికి కాదు అధికారం దేనికి సేవకి నేను అదృష్టవంతుని ఎందుచేతనంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో మీరు నన్ను పాలకుడిగా కాదు నేను నాయకుడిని కాదమ్మా సేవకుడిగా ఉంటానని చెప్పాను ఆ సేవకుడిగా ఉంటానని నన్ను గెలిపించారు నాకు ఇప్పుడే లెక్క చూసినప్పుడు అనిపించింది సుమారుగా మా అక్క చెల్లెళ్ళ ఖాతాలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో కాదు ఈ మండలంలో 275 నుంచి 300 కోట్ల రూపాయలు మీ ఇళ్ళకి చేర్చగలిగాను ఒక సేవకుడిగా అనేటువంటి 300 కోట్ల మా ఆనందం లేదంటారా 300 కోట్లు అంటే మాట్లాడుకుంటారా మామూలు కోట్లు కాదు డబ్బులు 300 కోట్ల రూపాయలు మీ ఇళ్ళకి చేర్చగలిగాను ఇంకా ఈ భూమి మీద మనం పుట్టాం రోజు నడుస్తున్నాం మనకు సొంత భూమి ఉందా లేదు ఇళ్ళ స్థలాలు లేక ఇల్లు కట్టుకోవాలని కోరుకుండి లేదా ఇల్లు కట్టుకునే కోరుకున్న వాడికి ఇళ్ళ స్థలం లేక ఇళ్ళ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోలేక ఇటువంటి ఉన్న వాళ్ళ కోసం సుమారు మన నియోజకవర్గంలో 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అదృష్టం నాకు వచ్చింది అనేటువంటి మాట ఎవరైనా ఆటోలు నడుపుకుంటూ ఉండే వాహన మిత్రాలు ఇచ్చాం ఎవరైనా టైలరింగ్ చేసుకుంటా ఉంటే చేదోడు ఇచ్చాం చేయుత చేదోడు ఆసరా అక్కడ కాదు ఎంతమంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల స్థలాలు మా అన్నలో మీ అన్నో లేకపోతే మీ తమ్ముడో మీ నాన్నో మీకు కట్నం ఇవ్వలేదు కానీ జగనన్న ఇచ్చాడు నీకు సొంత ఇంటి స్థలం అమ్మా ఇంతకంటే పెద్దన్న ఎక్కడ దొరుకుతాడు ఆలోచించి ఆయన ఇస్తే నేను అటువంటి పంచాను అటువంటి ఒక గొప్ప కార్యాచరణ ఈరోజు జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తూ 12:00 వెళ్ళిపోవాలని మీరు అందరూ అనుకుంటున్నారు కాబట్టి టైం చెప్పరా తల్లి ఇంకా 15 నిమిషాలు ఉందంటమ్మా బాగలేదు ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చేసిన పనులు చెప్పాను కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే నిజం అనేది ధర్మం ఎలాగైతే ప్రచారంలో ఉండాలో నిజం కూడా రోజు మాట్లాడుకోకపోతే అబద్ధం ప్రచారంలోకి వెళ్ళిపోయి నిజంగా మారిపోయి సమాజాన్ని నాశనం చేసేస్తుందట అబద్ధం ప్రచారంలోకి వెళ్ళిపోదు ఇప్పుడు చూడండి దుర్మార్గుడి పట్ల ఎక్కువ వైలెన్స్ ఎడవో పడుతున్నాడు మనం కూడా చూస్తూ ఉంటాం ఈ సమాజం శాంతిగా ఉండదు అందులో అక్క చెల్లెళ్ళు మీరే బాగా ఆలోచించాలి అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడమ్మా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక ఆడబిడ్డకి కష్టం ఉందని ఎప్పుడైనా ఆలోచించాడా ఒక ఆడబిడ్డను ఆదుకుంటే ఎలా తను భరోసాతో బ్రతుకుతుందో ఆలోచించాడా ఏ ఆ రోజు నీకు రాలేదే మోసం చేశావు ఆ రోజు ఆశ్రయం ఇవ్వాలని ఆలోచించాలని నీకు ఆలోచన రాలేదు ఆ పిల్లలకి బడికి వెళ్తే షూస్ బ్యాగ్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన నీకు రాలేదు ఏదో పడేశాం చూడండి వాళ్ళ మన గుళ్ళు మన గ్రామాల్లో గడులకి వెళ్తుంటే నాడు పడేలా ఉంది నేడు పడేలా ఉంది కుప్పలాయన పడేలా ఉంది జగన్ గారు వెళ్ళిన తర్వాత ఎలా బడిని కట్టించాడో చూపించాడు కదా ఎందుకు చేయలేకపోయాం రైతు కష్టం వచ్చింది సకాలంలో ఎరువులు ఇచ్చావా
సకాల వారికి పంట రుణాలు ఇచ్చావా? నష్టపోతే ఆ పంట నష్టం జరిగినటువంటి సమయంలో ఇన్సూరెన్స్ ఇచ్చావా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చావా? తగునమ్మ అని వస్తా ఉన్నాడు. ఒకటి నిన్న అసెంబ్లీలో నేను చూశాను, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నాడంటే ఆయన అసెంబ్లీకి రాడు, వాళ్ళ జనాన్ని పంపుతాడు అల్లరి మోకండి. వాళ్ళు వస్తారు రోజు ఒక అల్లరి చేస్తారు. ప్రజలు మీరందరూ ఏం చూస్తూ ఉంటారు, మా శాసనసభ్యుడు మా వేణు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు విందామని అనుకుంటారు. అనుకునే వాళ్ళు ఎంతమంది? అనుకునే వాళ్ళు ఎంతమంది? చేతిరాత్రులు అనుకునేవాడు అది అందరూ ఇచ్చారు. చెప్పాలి కదా నేను, మానేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మారుస్తానన్నాడు. ఒక్కటి వినాలమ్మ ఇక్కడ, 1982 నాటికి కాలేజీ వచ్చింది 82 వరకు 8 మెడికల్ కాలేజ్. చంద్రబాబు నాయుడు అంతకుముందు పాలనలో ఉన్నాడు 95 వరకు ఒక మెడికల్ కాలేజ్ రాలేదు. మరి 99 2004 ఉన్నాడు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని ఆలోచన చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, 3 మెడికల్ కాలేజీలు పెంచారు. అంటే మనకి వైద్యం ఎంత అవసరమో ఆలోచించాడు కాబట్టి 3 పెంచాడు. కానీ రా జగన్మోహన్ రెడ్డి గారు అలా లేడే, నీ గ్రామంలో ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు సచివాలయం. నువ్వు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళక్కర్లా, సచివాలయం ఉంది. నేను అన్నాను కదా, ఎక్కడైతే కన్నీరు పెట్టుకుని నా కష్టం తీస్తే దేవుడు లేడా అంటే ఆయన్ని వెతికి పట్టుకోవడానికి అని ఆ సేవా వ్యవస్థనే తీసుకొచ్చాడు. రాజకీయం అంటే సేవని. వాలంటీర్స్ వస్తున్నారు కదా, వాళ్ళు రాసుకుంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళి అక్కడ అప్లై చేస్తున్నారు కదా. అవసరం ఉంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చేయక్కర్లా, అడగక్కర్లా, వాడి దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టక్కర్లా. నీవు నీకు చేద్దాలని చేర్చేటువంటి ప్రయత్నం చేశాడా లేదు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలోచించాడు, ఈ మెడికల్ కాలేజీల్ని 11 ఇంకొక 17 పెంచి 28 మెడికల్ కాలేజీలు పెట్టాలా? ఎందుకు పెట్టాలా? హాస్పిటల్కి వెళ్ళాలి. అమరాపురంలో ఒక హాస్పిటల్ వస్తుంది, తర్వాత రాజమండ్రిలో ఒక హాస్పిటల్ వస్తుంది. ఒక హాస్పిటల్ చేసే పని 3 హాస్పిటల్ చేయడం ముఖ్యమా? మామూలుగా కలెక్టరేట్లు ఉన్నాయి, 26 చేశాడు. మన గ్రామ సచివాలయాలు వచ్చాయి, వాలంటీర్స్ వచ్చారు. సచివాలయ వ్యవస్థలో ఆర్బీకే సిస్టమ్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు గ్రామాల్లోనే ఒక హెల్త్ క్లినిక్స్ పెట్టాలి. 45,000 మంది పెంచాడు. నీ బిడ్డలు చాలా మంది, వాళ్ళ సచివాలయాలు ఉద్యోగులు అయ్యారు చాలా మంది బిడ్డలు నాకు తెలిసినంత వరకు. వాలంటీర్స్గా ఉన్నారు చాలా మంది. అంటే ప్రభుత్వం వీళ్ళందరూ భాగస్వాములు. పర్టికులర్ గా ఎస్సీలు బీసీలు ఎస్టీల కోసం ప్రభుత్వం ఆ గుండె చెప్పుని మళ్ళీ వినిపించాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. ఏ రాజశేఖర రెడ్డి అయితే ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం తప్పించి ప్రజల దగ్గరికి వెళ్తూ చనిపోయాడు. ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడితే చదువుకునే వాళ్ళు ఒక ప్రేరణ వస్తుంది, అది ఇచ్చే తప్ప రాజశేఖర రెడ్డి ఎంత సర్వీస్ చేశాడు నేను కూడా చెయ్యాలన్న ఆలోచన వస్తుందని వైఎస్ఆర్ పేరు పెడతానంటే కలియుగ పురుషుడు. ఎన్టీ రామారావుని చెప్పులు వేసి కొట్టేసి అధికారం తీసుకున్నది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. ఆవేళ హరికృష్ణని బాలకృష్ణని ఎంట పెట్టుకుని దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు రీసెంట్గా ఎన్టీఆర్ వైద్య సేవని ఆరోగ్యశ్రీకి పేరుంటే ఆడి పేరు తీసేద్దామని ఆ రాధాకృష్ణతో మాట్లాడింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ ప్రాణాలే మోసం చేయడం కోసం ఒక ఉద్యమం మొదలు పెట్టాడు. ఇప్పుడు అమరావతి రైతు యాత్ర అన్నట్టు పెట్టాడు పేద ఆర్టిస్టులు. వాళ్ళందరూ ఏమంటే ఒక పెత్తందారు ఇంట్లో కూలి పనిచేసే వ్యక్తులు ఎలా ఉంటారు అలాగే పెత్తందారు ఇంట్లో ముసుగులు వస్తూ ఉన్నాడు. అమరావతిలో ఎస్సీ వాడు ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, అమరావతిలో బీసీ వాడు ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు. డెమోక్రటిక్ ఇన్బ్యాలెన్స్ అంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది ఇవాళ తగునమ్మ అని 14 సంవత్సరాలు పరిపాలన చేసి మా అక్క చెల్లెలకి ఇన్ని పథకాలు రాకుండా చూసి మళ్ళా వచ్చే ఒక వేషం వేసి మళ్ళీ అధికారం కోసం వస్తే తెలుగుదేశం నాయకులు మాత్రం అడగండి అమ్మ గట్టిగా, బాబు మీ పాలన చూసాం, మీరు చల్లదనాన్ని ఇవ్వలేదు, చంద్రుడు చల్లదనం అంటే మాకు మంట మిగిలించాడు, సూర్యుడే చల్లగా ఉన్నాడు మమ్మల్ని చూస్తున్నాడు, సూర్యుడు ఉంటేనే కదా అన్నం దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి అంటే సూర్యుడు, ఆయన చంద్రుడు, పంటలు పండవు, క్షామం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు పాలన చేసినా కరువు కరువు కరువు. ఇప్పుడు చూడండి కావలసిన వర్షాలు, నదులన్నీ నిండిపోయాయి, డ్యాములన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నీ ఇంటికి వచ్చి నీ అవసరాన్ని తెలుసుకుని దాన్ని తీర్చడానికి ప్రయత్నించే ప్రభుత్వం కావాలా? నిన్ను హింసించి జన్మభూమి కమిటీ అని ఆయన అంటాడు. ఇక్కడ పొందప్పుడు వాలంటీర్లా, అది వ్యవస్థే కాదు పనికిరాదు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఎంత అహంకారం అమ్మా,
వాలంటీర్ అంటే ఒక సేవకుడు. ఇప్పుడు నేనేమంటాను, నన్ను చాలా మంది విమర్శిస్తారు, ఇప్పుడు నేను విమర్శ ప్రతి విమర్శ చేయను. తిట్టినోడు నోరు నిప్పడుతుంది అనుకుంటారు. నాకు మీ అందరు ఆశీస్సులు ఉండగా వాడి తిట్టి నాకేం కలుగుతుంది మీ దేవుళ్ళ మధ్య అనేటువంటిది జీవిస్తారు కదా. ఈరోజు మీరు శరణ నవరాత్రి ప్రారంభం రోజున మా చెల్లెమ్మలకి ఇవాళ లక్షాధికారికి దగ్గరికి, ఆల్రెడీ లక్షలకి దగ్గర, ఎందుకంటే ఆశ్రమంలో నిధి కలిసి వచ్చింది కదా, ఖర్చు లేకుండా రాజశేఖర రెడ్డి గారు అని వాడు పావలా వడ్డీ తీసుకొచ్చినప్పుడు అక్క చెల్లెల్ని లక్షాధికారం చేస్తానంటే పావలా వడ్డీ రాజశేఖర రెడ్డి మానస్పుత్రికి అనేవాడిని. ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడుకోవడం, నేను నాకు ఒక బాధ ఉండేది, నేను ఒక్కడనే కొడుకుని, అక్కలు లేరు చెల్లెలు లేరు, మా అమ్మకి లేక లేక కలిగిన సంతానం, అమ్మ నాకు అక్కనివ్వలేదు చెల్లెలు ఇవ్వలేదని బాధపడ్డాను. ఇప్పుడు తెలిసింది, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు బాబు మనం కాకినాడ వెళ్ళిపోదాం అన్న, ఎందుకమ్మా హైదరాబాద్లో ఉంటున్నావు కదా అని చెప్పాను. లేదు నాన్న, అక్కడికి వెళ్తే నువ్వు మంత్రి అవుతావు అంది, ఎమ్మెల్యే సీట్ ఏలేదు మంత్రి ఎక్కడ అవుతానమ్మా అని మా అమ్మను అన్నాను. మా అమ్మ ఆ రోజు నేను చేశాను కదా, ఒక పెళ్లి కూతురు పెళ్లి చేసుకుంటుంటే, ఒక పేదింటి పిల్ల పెళ్లి చేసుకుంటుంటే మా నాన్న ఉంగరాలు మా అమ్మ గొలుసులు ఇచ్చేవారు, మా ఇంట్లో గంగాళాలు అట్టుకి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసేవారు, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే కుడివేడు కడివేడు ధాన్యం ఇచ్చేది మా అమ్మ పాతదాన్యం. ఆమె చేసిన పుణ్యమే ఎంతమంది చెల్లెళ్ళు నాకు ఇచ్చింది ఈ మాసంలో శరణ నవరాత్రి కనకదుర్గలుగా. ఏదైతే రాజకీయ నాయకులు నిజం చెప్పడరా అనేటువంటి భావం కలిగేటువంటి ప్రవృత్తి చంద్రబాబు నాయుడు పట్ల, అతను నరకాసురుడు నారాసురుడు, కానీ ఆ వదే కనిపించింది అమ్మ శక్తి స్వరూపిణి దుర్గామాత, అది మాత్రం మీరు గమనించమని. ఇవాళ ఎవరైతే మీరు మీ 18,700 రూపాయలు కాదమ్మా, ఇంటింటా ప్రచారం జరగాలి. నేను గంటసేపు మాట్లాడాను, సుమారు 45 నిమిషాలు. ఎందుకు మాట్లాడానంటే మీ నోట్ల మంచి కలిచారు మళ్ళీ వెళ్ళిపోతారంటారు. ఎవరు మీకు చెప్పాలి, ఎందుకంటే వేణుగారికి ఇంతమంది చెల్లెళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయేంత ధైర్యమే. వేణుగారు ఇక్కడే ఉంటాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి పంపించినప్పుడు అన్నా ఇక్కడికి నేను వెళ్ళను, నీ ఇష్టం కోసం వెళ్తున్నానని చెప్పాను. కానీ నాకు ఇంత ఆప్యాయత అనురాగం అనుబంధం పంచినటువంటి నా చెల్లెళ్ళు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, నా అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఒక్కటి రాజకీయాల్లో ఈ ప్రచారాలు ఏమున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు నేను గెలిచాను, త్రిమూర్తులు గారు వాటం చెందారు, మేము శత్రువులు కాదు ప్రత్యర్థులం, ప్రత్యర్థులం అయినటువంటి మేము ఆయన ఓడిపోయారు, ఆయన్ని మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకుంటారన్నారు. జాయిన్ చేసుకునే సమయంలో నన్ను పిలిచారు పెద్దలు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన పోటీ చేయనంటే నన్ను ఇక్కడ పంపారు. మరి అది కూడా మీరు కరెక్షన్ చేసుకోండి, ఆయన నేను పోటీ చేయను, ఈ వేణనేవాడిని రమ్మని నేను అడుగుతుంటే రానంటున్నాడంటే జగన్ గారు పంపించారు. ఆ సందర్భంలో ఈ ఇద్దరిని కూర్చోబెట్టి వేణన్న త్రిమూర్తులను నన్ను తీసుకుంటాను, వచ్చి 5 ఏళ్ళు, ఆ 5 ఐదేళ్ళు, ఆ 5 ఐదేళ్ళు, నేను ఎంతకాలం ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను అంతకాలం నువ్వు రామచంద్రపురంలోనే శాసనసభ్యుడిగా ఉంటావు, పోటీ చేస్తావని చెప్పాడు. ఈ మధ్యలో తెలుగుదేశం వాళ్ళు మొదలెట్టారు, అక్కడక్కడ పక్కపక్క వాళ్ళు మొదలెట్టారు. కానీ మీరు చెప్పండి, రే మా అన్ననే మా నుంచి విడదీయ చేసేటువంటి శక్తి ఏ నాయకుడికి లేదు, మా అన్న మా దగ్గరే ఉంటాడు, మా క్షేమాన్ని చూస్తాడు అనేటువంటిది ప్రచారం చేయాలి తల్లి. మీరందరూ చేస్తారా, గట్టిగా కొట్టండి, చేస్తారు కదా, అది మన అంత బంధం ఉంది. మా తల్లి దేవనంత గొప్పదని, ఎవరైతే ప్రత్యక్ష దైవాలుగా ఉన్నటువంటి మాతాపితరులు, తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి దైవాలు. మనం నేను చాలా నిన్న కూడా మా ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరికీ మీటింగ్ పెట్టి అధికారం దేనికి కావాలి అంటే సేవ చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, లేకపోతే వాడి మీద కత్తిరం చేయడానికి, ఇంకొకరిని హింసించడానికి, ఇంకొకరిని బాధ పెట్టడానికి కాదు. అధికారం సేవ చేయడానికి. మీరు కూడా నా చెల్లెళ్ళుగా మీరు 100,000 రూపాయలు ఉంటే కనీసం 1,000 రూపాయలు పక్కోడు ఆ ఊళ్ళో అన్నం లేనివాడు ఎవడైనా ఉంటే, లేదా బతకలేనివాడు ఉంటే మీ మహిళా సంఘాల్లోంచి 1 రూపాయో 5 రూపాయో తీసి గూడు లేనివాడికి గూడికి సాయం చేయండి. నాకు చెప్పండి, నేను మీతో పాటు బాధ నాకు ఆ క్రెడిట్ మీకే ఇస్తాను. అటువంటిది ఈ నియోజకవర్గంలో సేవకు లోటు లేదు, సేవకు లోటు లేదు, స్నేహానికి లోటు లేదు, స్వచ్ఛత. మీరు ఇంకోటి కోరుతా ఉన్నాను అమ్మాయి, అది సందర్భం కాకపోయినా, మీరు రోజు కూరగాయలు తరుగుతారు కదా, ఆ చెత్త రోడ్డు మీద వేయనివ్వకండి, మీ ఇంటి దగ్గర ఒక మొక్కను పెంచండి, ఆ మొక్కకు వేసి చెత్తను ఉపయోగించండి, మంచి గాలి పీల్చండి, ఆరోగ్యాన్ని పొందండి.
ఇంటింట ఒక మొక్క ఊరంతా ఆరోగ్యం ఇంటింట ఒక మొక్క ఊరంతా ఆరోగ్యం దానికోసం ప్రయత్నించండి ఎక్కడైనా ఎవరైనా తెలుసో తెలియకో చేస్తుంటే నేను మున్సిపాలిటీలో చూశానమ్మా ఒక నాలుగు రోడ్లు కోడలు ఉంటారు కదా రాత్రి లట్టుకొచ్చి చెత్తేసేస్తున్నారు ఏసేస్తుంటే ఆ మున్సిపల్ కమిషనర్ నేను అనుకుంటే ఏంటి సార్ రోజు ప్రాబ్లం ఎవడో తీసుకుంటూ పెడతా ఉంటాడు ఇదిగోండి ఇక్కడ చెత్త రామచంద్రపురం మనం స్వచ్ఛందాం కదా అనకపోతే అడుగు పెట్టడం అంటే ఆ రాత్రి ఓ తులసమ్మని తీసుకెళ్ళి రెండు ముగ్గులు ఇవ్వ అన్నాం ఆ కోడల్లో ఓ తులసి కోట పెట్టి రెండు ముగ్గులు వేశాడు మరుసటి రోజు అందరూ వచ్చి అక్కడ దండం పెట్టేస్తున్నారు చెత్త ఇవ్వమని సహజమ్మ మన మనసు తత్వాలు మీకు అర్థమైందా ఈ చెత్త నువ్వు నీవు పనికిరానది నీకు పనికిరానిది నువ్వు అసహించుకోలేదు నువ్వు అసహించుకునేవది ఎదుటివారు కూడా అసహించుకుంటారు అనేటువంటి స్పృహతో మన గ్రామాలని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మా చెల్లెళ్ళందరినీ కోరుతూ ఈ నాలుగు మాటలు మాట్లాడేటువంటి గొప్ప అవకాశం ఇవాళ మీరందరూ లక్షాధికారులకు ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో సుమారుగా 25 కోట్ల రూపాయలు మా చెల్లెళ్ళకి చేదోడు ద్వారా వచ్చిన డబ్బు ఇది ఊహించలేదు ఇందులో మీరు వ్యాపారులుగా మారినారు ఎంతమంది ఉన్నారమ్మా కొట్లు పెట్టుకున్న వాళ్ళు గేదెలు కొన్నవాళ్ళు ఉన్నారా ఇంతే తక్కువ ఉన్నారా షాపులు పెట్టారు కదా అమ్ములు కదా ఇది ఇప్పుడు పాలు రేటు కూడా పెరిగింది గేదెలు కనుక్కున్న వాళ్ళు తక్కువ ఉన్నారు ఏవే బాబు ఎండివో రీపాదంతా డ్రైవ్ చేయి 75,000 వాళ్ళ దగ్గర ఉంది ఆ డబ్బు తినేస్తే తగ్గిపోద్ది పెంచడానికి ఏం చేయాలి ప్రతి గ్రూప్ అమ్మా మీరు డిస్కస్ చేయండి 10 మంది ఖర్చు పెట్టండి ఒక వ్యక్తి కాదు 10 మంది అంటే ఎంత 7.5 లక్ష 7.5 లక్ష అయితే పెద్ద వ్యాపారం చేయొచ్చు కదా ఒకరికి కడితే ఇప్పుడు ఈ సంవత్సరం ఒకరికి వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకోటికి వస్తుంది ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకోటికి వస్తుంది కానీ మనందరం కూడా గొప్పగా ఒక ఆదర్శవంతులుగా ఈ నియోజకవర్గంలో ఉంటామని మీ అందరికీ మనవి చేస్తూ ఎవరు తొందరపడద్దు 12 అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అయ్యిందని అంటుంది మా అమ్మ ఆర్డీఓ కాబట్టి మీరందరూ చక్కగా ప్రసాదం ఏంటది పులిహార తింటూ ఇంటికి వెళ్ళండి ఇంటి దగ్గర షట్రోపేషితంగా వండుకుని ఉంటారు మీరు మీరు ఇంటికి పోయినా పిల్లలేదు నన్ను పండుగ రోజు మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క చెల్లి ఇంటికి పిలిచి అన్నయ్యకి ఆ భోజనం పెట్టే కార్యక్రమం తర్వాత చేతురు కానీ చాలా సంతోషం జగన్ అన్న మీ అన్న జగన్ అన్న చేస్తున్న ప్రతి మంచి పనిని ఎదుటివాడు చెడగొట్టాలని చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సింది చెల్లిగా నువ్వు ఈరోజు దుర్గా దేవివై అని కోరుకుంటూ సెలవు అమ్మా ఒకసారి అందరూ మీరు ఎంత వచ్చింది 7 కోట్లు ఒకసారి మీరందరూ నేను చెప్తాను ఇక్కడి నుంచి ఎక్కడ కనపడాలంటే జగన్ అన్న కనపడాలి థ్యాంక్ యూ జగన్ అన్న అని చెప్పాలి జగన్ అన్న నేను అంటాను థ్యాంక్ యూ అని మీరు అన్నా జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఈ ఐస్ మిల్ ఇచ్చిన రాంబాబు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయన బెంగళూరులో ఉన్నారండి కాబట్టి ఆయనకి ఈ టీం వెల్ఫేర్ మినిస్టర్ ఐఎల్పిఆర్ పౌర సంబంధాల శాఖ మంత్రులు వేదిక అలంకరించిన ఆర్టీఓ గారు సింధు సుబ్రహ్మణ్యం గారికి జడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి వేదిక అలంకరించిన గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీటీసీ సభ్యులకు గౌరవ సొసైటీ చైర్మన్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం అలంకరించిన పదవులకి అలాగే డాక్టర్ మండల కోఆర్డినేటర్ ఏపీఎం గారికి మండల ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ చివర ఈ చివర పులాల ప్యాకెట్లు ఉన్నాయి తీసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అందరూ హ్యాపీగా దసరా సంబరాలు చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్.